తెలుపు అందరికీ నమస్కారంతో మీ రాఘవరావు అండి. రాపాక వరప్రసాద్ అంత నీచుడు నికృష్టుడు ఈ భూమి మీద ఉంటాడు అనుకోలేదు నేను. ఎందుకంటే తల్లిపాలు తాగి నవమాసాలు అంటే 9 నెలలు తల్లి కడుపులో పెరిగి పాలు తాగి కన్న తల్లినే రొమ్ముగుద్ది ఈ తల్లి నా తల్లి కాదు, పక్కింటి తల్లి నా తల్లి అనే అంత నికృష్టంగా మాట్లాడుతున్నాడు ఈ రాపాక వరప్రసాద్ అండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత నిక్కుడు నీచు సిగ్గు శరం లేని వ్యక్తి ఎందుకు చెప్తున్నా అంటే అతను వైకాపాలు చీకొడితే గతి లేక పవన్ కళ్యాణ్ పంచన చేరి పవన్ కళ్యాణ్ తోటి టికెట్ కోసం నానా రకాలుగా కష్టపడి నానా వేషాలు వేసి సీట్ సంపాదించడం కోసం వేస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు తొందరగా ఎవరికి నమ్మరండి. ఈయన కూడా నమ్మలేదు పవన్ కళ్యాణ్ గారు. చూడండి కాస్త మీరు ఇతనుకి ఏమాత్రం ఇన్ఛార్జ్ బాధ్యతలు కానీ ఏమాత్రం టికెట్ డిక్లేర్ చేయడం కానీ చేయలేదు. ఇతను చాలా అసహనం ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఆదాన్ టీవీ టీవీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేశారు ఇతన్ని, ఇంకా ఎలక్షన్స్ ఇంకా పడలేదు. అప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అంతా నానుస్తున్నారండి, ఇప్పుడు డిక్లేర్ చేస్తే బాగుండేది. అంటే ఏంటి, డిక్లేర్ చేస్తే నాకు కన్ఫర్మ్ అవుతుందని అతని ఉద్దేశం అది. అందుకే పవన్ కళ్యాణ్ మాట తప్పడు కదా. కానీ పవన్ కళ్యాణ్ ఇష్టం లేదు. కానీ జన సైనికులు వచ్చి బతిమాలితే ఈ నికృష్టుడికి సీట్ ఇచ్చారండి. ఈ నికృష్టుడు గెలిచి జనసేన పార్టీలో గెలిచి గ్లాసు గుర్తుపై గెలిచి ఈ రోజున వైసీపీ పక్కన చేరి వాళ్ళ సంఖ నాకుతున్నాడు. నేను ఒకటి చెప్తాను, నేను నాకు వైసీపీ నచ్చింది, వైసీపీది ఉంటే మీకేంటి కష్టం అని మాట్లాడుతున్నాడు. అంటే మాకేం కష్టం లేదు, నువ్వు తినేది అన్నం అయితే ఒక్కసారి మీ సొంత తల్లిని కన్న తల్లి కాదని మాట్లాడుతున్నావు కదా, నీకు సిగ్గు శరం అంటే రాజీనామా చేసే, రాజీనామా చేసేసి నువ్వు హ్యాపీగా వైసీపీ పార్టీ టికెట్ మీద గెలిచి అప్పుడు చూపించు నీకు వైసీపీ పార్టీ ఇష్టము, వైసీపీ పార్టీ చిరతలు కొడతాను, జగన్మోహన్ రెడ్డి కాలు పట్టుకుంటాను, లేకపోతే విజయసాయిరెడ్డి కాలు పట్టుకుంటాను, ఆ సజ్జల రామకృష్ణ కాలు నీ ఇష్టం, ఈ ఎవ ఏ రెడ్డి పడితే ఆ రెడ్డి కాలు పట్టుకుని టికెట్ సంపాదించుకో, మాకు నష్టం లేదు మాకు. కానీ జనసేన పార్టీ టికెట్ సంపాదించుకుని గాజు గ్లాసు మీద గెలిచి ఫ్యాన్కి చేకూడుతున్నావు చూసావా, అది తప్పు అని చెప్తున్నాం మేము, అది సిగ్గు చేటు. ఒక్కసారి నిన్ను ఎవ్వరూ అబ్జెక్ట్ చేయలే, నీకు ఇష్టమైన పార్టీలోకి వెళ్ళు, నీకు ఇష్టమైన వాళ్ళ సంఖ నాక్కో, నీకు ఇష్టమైన చిరదలు కొట్టుకో, మాకేం బాధ లేదు. కానీ నువ్వు నీతిమాలిన పని చేయకూడదు. నీకు వైసీపీ పార్టీని ఇష్టము, ఫ్యాన్ కావాలంటే కావాలి నీకు, నేను జగన్మోహన్ రెడ్డి నాకు చాలా ఇష్టము, లేదా జగన్మోహన్ రెడ్డి ఆడ పేరు నాయన గారు చెప్తున్నాడు కదా నేను వీర విధేయుని, రాజశేఖర రెడ్డికి నువ్వు కూడా వీర విధేయు అనుకో రాజశేఖర రెడ్డికి, మాకేం బాధ లేదు. నువ్వు మా పార్టీ టికెట్ మీద గెలిచి మా గుర్తు గాజు గ్లాసు గుర్తు మీద గెలిచి సిగ్గు శరం లేకుండా నాకు వైటి మీకు నష్టం ఏంటి, నేను వైసీపీ పార్టీ నాకు ఇష్టము, వైసీపీ పార్టీ మీద చేరతాను, వాళ్ళంటే నాకు ఇష్టము అని మాట్లాడుతున్నావే, ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా రాపాక వరప్రసాద్? నీకు ఇంకేమక్కర్లే, నీకు సిగ్గు శరం ఉంటే, ఉచ్చ నీచం ఉంటే, నువ్వు నిజంగా నీ తల్లిపాలు తాగి పెరిగి ఉంటే రాజీనామా చేసేమని వేడుకుంటున్నాను, కోరుతున్నాను. గమనించండి తెలిపిల్లారా, ఇంత నీచాచి నీచ వ్యక్తులు కూడా రాజకీయ నాయకులై మనకి మనకి ఒక కళంకం ఉంటుందని ఒక నిరంతరమైన బాధ కలిగిస్తున్నారు. కనుక దయచేసి మీరందరూ గమనించి ఇటువంటి వ్యక్తులకి ఒక కన్యాసం ఉంచమని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.